ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో రాష్ట్రం పన్ను ఆదాయంలో ఇరవై ఎనిమిది శాతాన్ని అందుకుంది జులై నెలాఖరు వరకు రెవెన్యూ రాబడులు అంచనాల్లో ఇరవై రెండు శాతాన్ని చేరగా అన్ని రకాలుగా అరవై మూడు వేల కోట్లకు పైగా ఖర్చు చేసింది ఏప్రిల్ మొదలు నాలుగు నెలల్లో కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో రెండు వేల మూడు వందల పదిహేడు కోట్ల రూపాయలు మాత్రమే రాష్ట్రానికి వచ్చాయి పన్ను ఆదాయం రెవెన్యూ రాబడిల్లో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ అంచనాలకు అనుగుణంగానే వెళ్తోంది జులైతో ముగిసిన నెల వరకు రాష్ట్ర ఆదాయ వ్యయ వివరాలను కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కు నివేదించింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో రాష్ట్ర ఖజానాకు పన్నుల రూపంలో నలభై రెండు ఏడు వందల పన్నెండు కోట్లు సమకూరాయి పన్ను ఆదాయం బడ్జెట్ అంచనా లక్ష యాభై రెండు నాలుగు వందల తొంభై తొమ్మిది కోట్లు కాగా అందులో ఇప్పటి వరకు ఇరవై ఎనిమిది శాతానికి పైగా వచ్చింది జీఎస్టీ ద్వారా పన్నెండు కోట్లు స్టాంపులు రిజిస్ట్రేషన్ల ద్వారా ఆరు కోట్లు అమ్మకం పన్ను ద్వారా పదివేల నూట కోట్లు ఖజానాకు చేరాయి ఎక్సైజ్ పన్నుల రూపంలో ఆరు వేల నాలుగు కోట్లు కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాగా నాలుగు వేల ఇరవై ఆరు కోట్లు ఇతర పన్నుల ద్వారా రెండు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు సమకూరాయి జూన్ నెలతో పోలిస్తే జులైలో పన్ను ఆదాయం స్వల్పంగా తగ్గింది జూన్లో పన్నుల రూపంలో పదకొండు వేల ఆరు వందల ఇరవై ఏడు కోట్లు రాగా జూలైలో పదివేల తొమ్మిది వందల ఎనభై ఏడు కోట్లు సమకూరాయి పన్నేతర ఆదాయం దాదాపు ఎనిమిది శాతంతో పద్దెనిమిది వందల పదిహేను కోట్లు వచ్చింది పన్నేతర ఆదాయం కూడా గత నెల తగ్గింది కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో భారీగా నలభై ఒక్క వేల రెండు వందల యాభై తొమ్మిది కోట్లు వస్తాయని అంచనా వేయగా జూలై వరకు అందులో కేవలం ఐదు పాయింట్ ఆరు శాతం రెండు వేల మూడు వందల పదిహేడు కోట్లు మాత్రమే రాష్ట్రానికి వచ్చాయి అన్ని రకాలుగా రెవెన్యూ రాబడులు మొదటి నాలుగు నెలల్లో నలభై ఆరు వేల ఎనిమిది వందల ఐదు కోట్లుగా ఉన్నాయి బడ్జెట్ అంచనా అయిన రెండు లక్షల పదహారు వేల ఐదు వందల అరవై ఆరు కోట్లలో ఇది దాదాపు ఇరవై రెండు శాతంగా ఉంది జూలై వరకు రాష్ట్ర ప్రభుత్వం ఇరవై వేల ఆరు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు రుణంగా తీసుకుంది మొత్తం అన్ని రకాలుగా ఖజానాకు అరవై ఏడు వేల నాలుగు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు సమకూరాయి అందులో రాష్ట్ర ప్రభుత్వం అరవై మూడు వేల ఆరు వందల ఏడు రూపాయలు ఖర్చు చేసింది రెవెన్యూ వ్యయం యాభై వేల మూడు వందల మూడు కోట్లు కాగా మూలధన వ్యయం పదమూడు వేల మూడు వందల నాలుగు కోట్ల రూపాయలు రంగాల వారీగా చూస్తే సాధారణ రంగంపై పదిహేడు వేల రెండు వందల అరవై ఒక్క కోట్లు సామాజిక రంగంపై ఇరవై రెండు వేల నాలుగు వందల ఇరవై ఏడు కోట్లు ఆర్థిక రంగంపై ఇరవై మూడు వేల తొమ్మిది వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు ఖర్చు చేసింది గత నెల వరకు వడ్డీ చెల్లింపుల కోసం ఏడు వేల నూట డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు వ్యయం చేసింది ఉద్యోగుల వేతనాల కోసం పదమూడు వేల ఆరు వందల ఎనభై ఆరు కోట్లు పెన్షన్ల కోసం ఐదు వేల నాలుగు వందల అరవై ఒక్క కోట్లు ఖర్చు చేసింది రాయితీలపై మూడు వేల నాలుగు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు వ్యయం చేసింది